గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక 25వ సినిమా పంతం బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నైట్ షోలలో కొద్దిగా గ్రోత్ని సాధించి ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించే కలెక్షన్లను సాధించింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 14 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా 15 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 1.1 కోట్లు, సీడెడ్లో 47 లక్షలు, నెల్లూరులో 12 లక్షలు, గుంటూరులో 33 లక్షలు, కృష్ణాలో 15 లక్షలు, వెస్ట్ లో 16 లక్షలు, ఈస్ట్ లో 20 లక్షలు, ఉత్తరాంధ్రలో 34 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 2.8 కోట్ల షేర్ దాకా వసూలు చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 20 లక్షలు, టోటల్ గా ఓవర్సీస్ లో 10 లక్షల వరకు షేర్ ని ఈ సినిమా సాధించినట్లయింది. దాంతో మొదటి రోజు మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా 3.1 కోటి వరకు షేర్ ను ఈ సినిమా సాధించింది. గోపిచంద్ రీసెంట్ గా నటించిన సినిమాలతో పోల్చితే గౌతమ్ నంద మొదటి రోజు మొత్తం మీద 3.46 కోట్లు, ఆక్సిజన్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.15 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు పంతం సినిమా 3.1 కోటి వరకు షేర్ ను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ మొదటి రోజు గాను 5.2 కోట్ల వరకు ఉందని సమాచారం. ఇక బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ వసూళ్లు ఇలాగే స్టడీగా ఉంటే మొదటి వీకెండ్ ముగిసే సమయంలో సినిమా మంచి పొజిషన్ లో ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. రెగ్యులర్ కంటెంట్ తోనే తెరకెప్పినప్పటికీ సినిమాలో బీసీ సెంటర్స్ లో ఆకట్టుకునే అంశాలు చాలా ఉండటం, క్లైమాక్స్ కోర్ట్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో పెరగడం ప్లస్ పాయింట్లు గా మారాయి. మరి 2వ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.